దేశంలో ఎక్కడా లేనటువంటి అధికార దుర్వినియోగం వ్యవస్థలపైనే రాజ్యాంగ వ్యవస్థలపైనే ఆంధ్రప్రదేశ్లో నిరంతర దాడి జరుగుతూ ఉంది ఇవాళ అన్ని రకాలుగా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి బాబాయి అనేటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుల్ని కాపాడటం కోసం అనేక రకాలుగా వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేయటం వ్యవస్థల మీద ఎదురుదాడి లోకల్ పోలీసును పెట్టుకొని ఇష్టారీతిన కేసులు కడతాం ఎన్ని చూస్తూ ఉంటే దేశం మొత్తం పోతా ఉంది భారతదేశంలో మొట్టమొదటిసారి సిబిఐ మీద అంటే ఒక సన్సేషనల్ మర్డరు ఒక ముఖ్యమంత్రి తమ్ముడు ఒక మాజీ ఎంపీ ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన హత్య కేసుని ఛేదిస్తూ ఉంటే సిబిఐ నిందితులను వెలికి తీస్తూ ఉంటే నిందితులకి అండగా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇవాళ సిబిఐ మీదే కేసు పెట్టించడం అంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎక్కడా జరగల ఎక్కడా కూడా ముఖ్యమంత్రులతో సహా నిన్నగా మొన్న చూసాం సిబిఐ కోర్టులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముద్దాయిగా శిక్ష పడినటువంటి సిబిఐ కేసులో సిబిఐ కోర్టులో శిక్ష పడింది ఆయనకి కానీ ముఖ్యమంత్రులు మీద ఎంక్వైరీలు చేశారు కానీ సిబిఐ వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ దెబ్బకి సిబిఐ వాళ్ళు కూడా అంటే సిపిఐ వాళ్ళు అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అధికారుల్ని వెతికి వెతికి సిబిఐలో నియమిస్తారు ఇది ఇప్పుడు కాదు ఇది సిబిఐ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆచారం కానీ వీళ్ళు చెప్పినట్టు వైసీపీ లేదంటే తాడేపల్లి ఆదేశాలని పాటించలేదని సిబిఐని బ్లాక్ మెయిల్ చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు ఇప్పటికీ చేసి చివరిగా వాళ్ళ మీద కడప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబరు ట్వంటీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ దీంట్లో సెక్షన్లు ఐపీసీ వన్ నాట్ ఫైవ్ వన్ నైన్ ఫైవ్ ఐపి త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఎవరి మీద కట్టింది ఒక ఏసీపీ మీద రామ్ సింగ్ ఏసీపీ మీద ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన సొంత చిన్నాన కేసులో నిందితుల్ని వెలుకు తీస్తున్నాడని నిందితుల్ని కాపాడటం కోసం రామ్ సింగ్ అనే సిబిఐ ఏసీపీ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టి చరిత్రకెక్కాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీరెట్లాగో మీ చిన్నాన్న కేసులో నిందితుల్ని పట్టుకోలేకపోయారు అట్లాగే పట్టుకుంటానికి వచ్చి కేసులో వాస్తవాల్ని వెలుకు తీస్తున్న తరుణంలో వాళ్ళని భయభ్రాంతులు చేసేటట్టు వాళ్ళ మీద కేసులు పెట్టి అంటే ఇవాళ ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ రామ్ సింగ్ ఏసీబీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీరే ఎందుకంటే ఈయన కూడా ఈయన మీద కూడా ఏమన్నా జరగచ్చు ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ నమోదైందంటే రేపు ఈయన లేపేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ వారు కూడా జరుగుతున్నటువంటి అంశాలని చూసుకోవాలి తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళకి కేసు పెడతానికి కార్యకు అయినటువంటి వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరండి అసలు ఈ ఉదయ్ కుమార్ రెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనే ఇతను వివేకానంద రెడ్డి గారి హత్య ఉదయం ఆరు గంటలకి సాక్షి న్యూస్లో గుండెపోటను వస్తే ఇతనికి ఆ రోజు రాత్రి అంతా కూడా అంటే సీన్ జరుగుతున్నటువంటి మడరు జరుగుతున్న సమయంలో మినిట్ మినిట్ తెలిసినటువంటి వ్యక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనేతను చనిపోయిన మృతదేహం హత్యగా వింపబడినటువంటి వివేకానంద రెడ్డి గారి మృతదేహానికి వీళ్ళ తండ్రి కుట్లేశారు అంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారి హాస్పిటల్లో కాంపౌండర్గా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఆ కాంపౌండరే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి బాడీకి అవినాష్ రెడ్డి గారి సూచనల మేరకు కుట్లేసి కట్లు కట్టాడు ఇది ఎవరో మేము చెప్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ చెప్తున్నా ఎవరైతే సునీతమ్మ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి కూతురు ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవైలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఏదైతే అయితే వేశారో దాంట్లో ఇతని భాగవతం అంతా కూడా స్పష్టంగా ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరు ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఎక్కడుంది ఏం జరిగింది అనేది ఆ రోజు ఆమె కంప్లీట్గా హైకోర్టులో వేశారు దీని మీదే హైకోర్టు సిబిఐ ఎంక్వైరీ కూడా వేసింది అప్పుడు అంటే ఎంత దుర్మార్గంగా ఈ సొంత చిన్నాన్న కేసులోనే నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు అనేది ఇవాళ తేటతెల్లం అయిపోయింది ఎంపీ అవినాష్ రెడ్డి చనిపోయిన తర్వాత హత్య కామింప జరిబడిన తర్వాత వివేకానంద రెడ్డి గారు హత్య కామింపబడిన తర్వాత మొట్టమొదట ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు చెప్పారు ఇది పులివెందుల సిఏ భాస్కరయ్య ఆయన శంకరయ్య ఆయన ఇచ్చినటువంటి సిఏ శంకరయ్య గారు ఇచ్చినటువంటి విచారణలో స్టేట్మెంట్లో పక్కాగా ఉదయాన్నే అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డిని ముగ్గురుని తీసుకొని వచ్చి ముగ్గురు కలిపి తలుపులు తలుపులేసేసి అక్కడున్న ఆధారాలన్నింటిని తుడిచేసి హత్యని గుండెపోటని చెప్పింది ఫస్ట్ అవినాష్ రెడ్డి అసలు సిఐకి ఫోన్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించాడు వెంటనే రా ఇక్కడ జనాలు రాకుండా ముందు అందరినీ కంట్రోల్ చేయి అని చెప్పింది ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఆదేశిస్తేనే శంకరయ్య అక్కడికి రావడం జరిగింది ఆయన ఫస్ట్ ఫోన్ కాల్ ఫస్ట్ వెళ్ళిన వ్యక్తులు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి అంటే ఎవరైతే వివేకానందరెడ్డి గారిని హత్య చేశారో వీళ్ళే మొట్టమొదట ఆ ఇంట్లోకి వెళ్ళారు ఇది ఇవాళ నేనే మేము అంటాం కాదు సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి అంశాలు దీంతో పూర్తిగా వాళ్ళ స్టేట్మెంట్సు ఇవాళ దస్తగిరి అప్రూవ్గా మారి మొట్టమొదటిచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కానీ మళ్ళీ నిన్న దస్తగిరితో దస్తగిరి జడ్జి గారి ముందుకెళ్ళి ఇచ్చిన త్రీ నాట్ సిక్స్ సాక్షిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఎన్నిటిలో కూడా మొత్తం తేట తెల్లం అయిపోతుంది పేర్లు బయటకు సీనా సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా జరిగిందో బయటకు వచ్చేసింది ఎవరు చేయించారో ఎవరు చేశారో అన్నీ కూడా బయటకొచ్చినాయి ఇంత పక్కాగా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే ఇవాళ తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతల్లా మొన్నటి దాకా ఆయన సలహాదారుడు చెప్పాడు మేము బాధితులు అన్నాడు ఇవాళ బాధితులే నిందితులని బాధితులుగా చెప్పుకున్న దొంగ బాధ్యతలే నిందితులని సిబిఐ ఎంక్వైరీలో తీర్థల్లం అయిపోతుంది బయటకు వచ్చేస్తుంది ఇవాళ రోజు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు నాడు ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రంతా హత్యని మానిటరింగ్ చేస్తూ ఫస్ట్ అక్కడికి సీనా సీన్ జరిగినటువంటి వివేకానందరెడ్డి గారి ఇంటికి వెళ్ళి గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించాడు అని ఫస్ట్ సీఏకి అలాగే ఆనాడు ఎస్పీకి ఫోన్ చేసి సాక్ష్యాలని లోపు వచ్చేలోపు తారుమారు చేసి గొడ్డలెపోటుతో చనిపోయినటువంటి వివేకానందరెడ్డి గారి తలకి కుట్లేసి బయటకు వచ్చేస్తే బయట పెడుతున్న సిపిఐ మీద కేసులు కడతాం అప్రూవర్గా మారినటువంటి దస్తగిరిని సునీల్ యాదవ్ బంధు భరత్ యాదవ్ వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని బెదిరించటం ప్రలోభ పెడతాం డబ్బులు ఇస్తాం ఎకరాల ఎకరాలు పొలాలు ఇస్తాం లేదంటే లేపేస్తాం అంటే దస్తగిరి నిన్న బయటకు వచ్చి చెప్పాడు నన్ను ఏ నిమిషంలో ఏమన్నా చేయొచ్చు సిబిఐ వారు నా కుటుంబం కోసం నా భార్య కోసం నా పిల్లల కోసం నేను వాళ్ళ అప్రూవ్గా మారాను వాస్తవాలన్నీ జరిగినాయి జరిగినట్టు జడ్జి గారి ముందు చెప్పాను అని స్పష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఆయన మీద కూడా అనేక రకాలుగా ఆయన ప్రాణాలను తీయటానికి ఆయన హత్య చేయటానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో పరిటాల హత్య కేసులో మొదటి ముద్ద అయినటువంటి ముద్దుసీను ఏ విధంగా అయితే జైల్లోనే సిబిఐ ఎంక్వైరీ హయాంలోనే చనిపోయాడో హత్యగావింపబడ్డాడో దస్తగిరి కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఇది మనం చెప్తాం కాదు దస్తగిరే చెప్తా ఉన్నాడు నా ప్రాణాలకు రక్షణ లేదు నాకు రక్షణ కల్పించండి అని చెప్తా ఉన్నాడంటే ఎంత తెగించి ఈ ప్రభుత్వం నిందితుల పక్షాన ముద్దాయిల పక్షాన నిలిచి వాళ్ళు ఇవాళ వాళ్ళని కాపాడటం కోసం సిబిఐ మీద కేసులు గతంలో అంతకుముందు జడ్జిల మీద కేసులు పెట్టడానికి ట్రై చేసి ప్రభుత్వానికి లెటర్లు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ లెటర్ రాసి సుప్రీంకోర్టుకి లేఖలు రాసి అంటే ఏ వ్యవస్థ మీదైనా దాడి చేసే విధంగా ఎంత బరితెక్కిస్తున్నారంటే ఎవరి కోసం ఇదంతా ఒక్క అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఆదేశాలతోనే అవినాష్ రెడ్డి ఎంపీ టిక్కెట్ రాదను ఎంపీ టిక్కెట్కి రెడ్డి అడ్డుపడుతున్నాడను వివేకానంద రెడ్డి వల్లే షర్మిలకో విజయమ్మకో వివేకానంద రెడ్డికో కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లనో అవినాష్ రెడ్డి టీము అటు ఎర్రగంగిరెడ్డి కానీ సునీల్ యాదవ్ కానీ శివశంకర్ రెడ్డి కానీ దస్తగిరి కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్యలో పాల్గొనడం జరిగింది సూత్రధారము అవినాష్ రెడ్డి ఆ సూత్రధారికి అండ అండదండలంతా తాడేపల్లి అవినాష్ రెడ్డికి ఇంప్లిమెంట్ చేయడానికి కింద అవినాష్ రెడ్డి టీము ఐదుగురు ఇంత బహిరంగంగా తెలిసిపోయిన తర్వాత నిజానిజాలు బట్టబయలైనాక ఎందుకు ముఖ్యమంత్రి దాస్తున్నాడు సొంత చిన్నాన్న విషయంలో కేసు జరిగినాక రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు ఈ ఉదయ శంకర్ రెడ్డి అనే ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కదలికలన్నీ రికార్డ్ అయినాయి ఆ రోజు బయట సీసీటీవీలో రికార్డ్ అయినాయి మూడు గంటలకి ఉదయ కుమార్ రెడ్డి మూడు గంటలకు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ తల్లి ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నామంటే రెడ్డి చనిపోయాడు అని చెప్పి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి అదే విషయాన్ని ఆమె పక్కింట్లో ఉన్నటువంటి బంధువులకు చెప్తే అక్కడ నుంచి ఈ విషయం బయటకు వచ్చింది ఆరు గంటలకి అవినాష్ రెడ్డి ఆ ఇంట్లోకి వెళ్తే అక్కడి నుంచి గుండెపోటని చిత్రీకరించారు మరి ఉదయ్ కుమార్ రెడ్డికి ఇన్ని విషయాలు ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళు నానే హత్యగా హత్యగా బడినటువంటి వివేకానంద రెడ్డి కట్టులాడతాం కుట్లేయటం మళ్ళీ ఉదయ్ కుమార్ రెడ్డే నన్ను వేధిస్తున్నారు సిబిఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు అని చెప్పి పోలీసుల దగ్గర కేసు పెడతాం దానికి సిబిఐ వాళ్ళ మీద కేసు కడతాం ఇదే ఉదయ్ కుమార్ రెడ్డిని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిట్ అధికారులు ఎంక్వైరీకి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ రోజు ప్రభుత్వం మారిపోవడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటం ఆ రోజు తీసుకెళ్తా ఉంటే అక్కడ నంది మండలం అనే ఊరి దగ్గర తాడేపల్లి నుంచి ఫోన్ వెళ్తే ఆనాడు ఎస్పి అభిషేక్ మహంతి గారు చాలా హానెస్టు సిన్సియరు ఆయన అపాయింట్ చేసిన కూడా ఎలక్షన్ కమిషను ఆ రోజు ఎలక్షన్ అప్పుడు మార్చి పదిహేను తారీఖు అంటే మర్డర్ అయ్యింది ఎలక్షన్ కోడ్ వచ్చేసినప్పటికీ ఆయన ఎలక్షన్ కమిషన్ వాళ్ళే అపాయింట్ చేశారు ఆయన కూడా సిట్లో మెంబరు ఆయన ఈ ఉదయ కుమార్ రెడ్డి అనే అతన్ని విచారణ చేసి ఇంకా అరెస్ట్ చేయడానికి తీసుకెళ్తా ఉంటే నందిమండలం దగ్గర అతన్ని దాడేపల్లి ఆదేశాల మేరకు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని వదిలేయమని చెప్పి తాడేపల్లి ఆదేశాలని ఒత్తిడి మేరకు వదిలేశాడు ఆయన తర్వాత ఈయన మన మాట ఇంటర్లేదని ఆయన్ని సెలవు మీద కూడా పంపించేశారు అంటే ఒక ప్ర ఒక పథకం ప్రకారం అడిషనల్ జీ డీజీ ర్యాంకులో ఉన్నటువంటి సిట్ని నిర్వీర్యం చేసింది కూడా వైసీపీనే వైసీపీ ప్రభుత్వం వచ్చినాకే సిట్టు మొత్తం అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్నటువంటి సిట్టు సిఐ లెవెల్కి డిఎస్పీ లెవెల్కి పడిపోయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాకే ఇవాళ వీటిలన్నిటి మీద సిబిఐ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మర్డర్ జరిగినటువంటి కడప జిల్లాలో హత్య జరిగిన పులివెందుల్లో ఎంక్వైరీ చేసినందు వల్ల ఇంకా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది సిబిఐ ఇప్పటికే వాళ్ళని కేసులు పెడుతున్నారు వాళ్ళ ఫోన్ కాల్స్ అన్నిటిని ట్యాప్ చేస్తున్నారు ఇది రివర్స్లో వెళ్తా ఉంది ఈ ప్రభుత్వం నిందితుల ఫోన్ నెంబర్ని సిబిఐ అబ్జర్వేషన్లో పెట్టుంది ఇక్కడ లో ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిబిఐ అధికారుల ఫోన్ నెంబర్ని ఫోన్స్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ద్వారా ట్యాప్ చేస్తూ ఉన్నారు అందుకనే ఇవాళ సిబిఐ గతంలో జరిగినటువంటి ఎంక్వైరీలు ఒక్కసారి మీరు గుర్తెచ్చుకోండి తమిళనాడు సీఎంగా జయలలిత గారు ఉన్నప్పుడు ఏదైతే ఆమె మీద ఆరోపణలు వచ్చినాయో సొంత రాష్ట్రంలో చేస్తే ఇబ్బందులు వస్తున్నాయని కర్ణాటక రాష్ట్రంలో సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ జరిపారు సిబిఐ కోర్టులు అక్కడ అదేవిధంగా ఈ కేసును కూడా పక్క రాష్ట్రం నుంచి విచారణ జరపవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళకి సిబిఐ ఎఫ్ఐఆర్ సిబిఐ మీద ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదైన ఇప్పటికీ రేపొద్దున ఈ సిబిఐ అధికారులు వెళ్తున్న కార్ని ఏ టిప్పరో గుద్దేయచ్చు యాక్సిడెంట్ అని చెప్పొచ్చు లేదా వాళ్ళు ఉన్నటువంటి బిల్డింగ్ మీద ఏ బాంబో పడి రాత్రి రాత్రికే మొత్తం ఏదన్నా అవ్వచ్చు కేసు పెట్టిన వాళ్ళు ఇవాళ వరకు జరుగుతున్న సమాచారం ఇవన్నింటి మీద కూడా సిబిఐ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డి చేత కేసు ఇచ్చి సిబిఐ వాళ్ళ మీద కేసు కట్టించింది ఇది మొత్తం కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపటానికే అవినాష్ రెడ్డి పాత్ర అనేది అక్కడ సిఐ శంకరయ్య ఆ రోజు ఇచ్చిన వాంగ్మూలలో కరెక్ట్గా వచ్చేసింది సిట్ అధికారులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిట్ అధికారులు చేసినటువంటి ఎంక్వైరీలో బయటకు వచ్చేసింది అవినాష్ రెడ్డి పాత్ర అడుగు అడుగున నిమిష నిమిషం ఆ రోజు రాత్రంతా కూడా అవినాష్ రెడ్డి నిధులు రెండు వేల పద్నాలుగో మార్చి పదిహే పద్నాలుగో తారీఖు నాడు నైటు మర్డర్ ప్లాన్లో మర్డర్ ఇంప్లిమెంటేషన్లో పక్కాగా అతను నైట్ అంతా ఉండి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా అతను అనుచరుడే అటు శివశంకర్ రెడ్డి అటు ఎర్రగంగిరెడ్డి ఇటు సునీల్ యాదవ్ దస్తగిరి వీళ్ళందరినీ పెట్టుకొని శివశంకర్ రెడ్డి అందరినీ కూడా పెట్టుకొని నైట్ నిమిషం నిమిషం మానిటరింగ్ చేస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకి వీళ్ళ అనుచరులు వెళ్తున్నటువంటి సిసి ఫుటేజ్లు కూడా సిబిఐ దగ్గర ఉన్నాయంటే పక్కాగా అవినాష్ రెడ్డి పాత్ర ఏంటో బయటకు వచ్చేసింది అతన్ని కాపాడుతూ కోసం తాడేపల్లి నుంచి ఢిల్లీ దాకా తిరుగుతూ ఉన్నారు తాడేపల్లి టు ఢిల్లీ హోమ్ మినిస్టర్ని కలుస్తున్నారు సిబిఐ అధికారులను కలుస్తున్నారు సంబంధిత మంత్రులను కలుస్తున్నారు ఏదో విధంగా ఈ అవినాష్ రెడ్డిని అరెస్టు కావకుండా అతని పేరు ఛార్జ్షీట్లోకి ఎక్కకుండా నిందితుల జాబులోకి ఎక్కకుండా తాడేపల్లి సర్వశక్తులు ఒడ్డుతూ ఉంది సర్వశక్తులు వడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపాలనుకుంటా ఉన్నారు ఇవాళ ఇది అంతా కూడా జనం అంటున్నారు ఇది జగన్ ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు రామ్ సింగ్ అనే వ్యక్తి ఎంక్వైరీ సిబిఐ ఏసీపీ మీదకి ఏ విధంగా ఎవరన్నా కడతారండి బుద్ధున్నోళ్ళు ఎవరన్నా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారుల మీద ఒక నిందితుడు వివేకానంద రెడ్డి గారి మడర్ కేసులో హత్యలో పాల్గొన్నటువంటి నిందితుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి సిబిఐ వాళ్ళ మీద కేసు పెట్టారని అంటే ఏ విధంగా ఇది జరుగుతూ ఉంది దస్తగిరి ప్రాణహాని ఉందని అనౌన్స్ చేశాడు ఇతను మరో సీను అయిపోకుండా కాపాడవలసిన బాధ్యత సిబిఐ అధికారుల మీద కానీ చట్టాల మీద కానీ ప్రభుత్వాన్ని కానీ కోర్టును కూడా ఉంది మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది తాడేపల్లికి ఉంది సలహాదారులకు ఉంది నిన్నటిదాకా మీరు సలహాదారులు మాట్లాడారు మేము బాధితులు అన్నారు ఇవాళ మీరే నిందితులు అని నిందితులని సిఐ శంకరయ్య ఇచ్చిన స్టేట్మెంట్లో కానీ దస్తగిరి చెప్పినటువంటి వన్ సిక్స్టీ ఫోరు అప్రూవ్గా మారిన స్టేట్మెంట్లో కానీ నిన్న ఇచ్చినటువంటి త్రీ నాట్ సిక్స్ స్టేట్మెంట్లో కానీ తేలిపోయినాయి ఇప్పుడు మీరేం చెప్తారు ఇప్పటికైనా మిగిలిన వాళ్ళైనా ఎవరైనా ఉన్నారు వాళ్ళు కూడా అప్రూవల్గా మారాలి సిబిఐకి సహకరించాలి సిబిఐ కూడా ఇవాళ వీళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు లేదంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని భయపడకుండా సిబిఐ దీ కేసు నిగ్గు తేల్చాలి ఇప్పటికీ అరవై నుంచి డెబ్బై శాతం బయటికి లాగారు మీరు ఇంకా ముప్పై నలభై శాతం నలభై కోట్లు ఎవరిచ్చారండి నలభై కోట్లు ఇచ్చే సొంతగా ఇచ్చే పరిస్థితి అవినాష్ రెడ్డికి ఉందా అవినాష్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బులు ఏ అదృష్ట శక్తి ఇచ్చింది ఈ డబ్బులు నలభై కోట్లు డీల్ మాట్లాడి పది కోట్లు డెలివరీ చేశారు ఎక్కడి పది కోట్లు ఈ పది కోట్లకు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చినాయి హత్యని ఎందుకు గుండిపోటని చెప్పారు సీన్లో ఎవిడెన్స్ ని ఎందుకు తుడిచేశారు ఎందుకు డెడ్ బాడీకి కుట్లు వేశారు కట్లు కట్టారు ఫ్రేజర్లో రెడ్డి గారి బాడీని పెట్టాలని ఎందుకు ప్రయత్నించారు కుటుంబ సభ్యులు వచ్చేలోపే దహనక్రియలు కూడా చేయాలని ఎందుకు మీరు ప్రయత్నం చేశారు ఎన్నిట్ల మీద ఇంకా డిటెయిల్డ్గా సిబిఐ వాళ్ళు దీన్ని నిక్కు తేల్చాలి ఇది ఒక మామూలు వ్యక్తి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ప్రస్తుతం ముఖ్యమంత్రి బాబాయ్కే హత్యకే దిక్కు లేకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యులు కానీ మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానీ మొత్తం ఈ కేసులో కొమ్మొక్కైపోయారు తాడేపల్లి నుంచి ఏది వస్తే ఏ ఆదేశం వస్తే ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు అట్లాగే వివేకానందరెడ్డి గారి వాచ్మెన్ రంగాన్ని ఇచ్చిన స్టేట్మెంట్లో రోజు ఎవరెవరు ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తుల్లో ఇంకొక వ్యక్తి ఎవరో నాకు తెలియదని చెప్పాడు ఆ వ్యక్తి ఎవరో కూడా తేల్చవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది ఎన్నిటిని కుంకుశంగా నిందితులకు శిక్ష పడే వరకు అటు కుటుంబంలో కూతురు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతమ్మ సునీతారెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నారు కడప జైలుకెళ్ళి సిబిఐ అధికారులకి సాక్ష్యాధారాలు అనేక సార్లు ఇచ్చినట్టు మీడియాలో మనం చూసాం ఢిల్లీ వెళ్ళిందామి ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు జరుగుతోంది ఎన్ని జరిగినాయి ఆమెకున్న సమాచారం ప్రతిదీ కూడా సిబిఐ అధికారులతో చెప్పడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదో విధంగా నిందితుల్ని కాపాడాలని చూస్తూ ఉంది దీని మీద విడిచిపెట్టే సమస్య లేదు నిజాలు నిగ్గు తేలాల్సిందే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి సొంత కుటుంబంలో తండ్రి తర్వాత తండ్రి చనిపోతే నిందితుల్ని కాపాడతారా హత్య చేసిన వాళ్ళని కాపాడతారా పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని నిన్ను పెంచినటువంటి చిన్నాన చావుకు కారణమైన వాళ్ళని చంపిన వాళ్ళని కాపాడుతూ అనేది ఇదెక్కడి న్యాయమో ఇది ఎక్కడి ఆచారమో లేదక్కడి పద్ధతో మరి వాళ్ళే చెప్పాలా ఇవాళ బాధితులమో నిందితులు నిందితులు చేయాలని చూస్తుంది వైసీపీ నిందితులను తప్పించాలని చూస్తాం ఏది ఏవైనా ప్రతి నిమిషం ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తారీఖు తెల్లవారుజామున వివేకానందరెడ్డి గారు అచ్చి జరిగితే కుటుంబం ఉదయాన్నే ఫస్ట్ ఫ్లైట్కి హైదరాబాద్ నుంచి కడప వచ్చారు కానీ ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మాత్రం సాయంత్రం ఏడు గంటలకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో ఇది చంద్రబాబు లోకేష్ చేయించినటువంటి హత్యగా ఈ కథనం అంతా ఆయన చెప్పుకొచ్చాడు వీళ్ళ స్క్రిప్ట్ అంతా చెప్పాడు ఆయన ఎన్నిట్ల మీద కూడా విచారణ జరగాలి విచారణ సభ్యంగా జరగాలి సిబిఐ భయపడకూడదు సిబిఐ బెదరకూడదు తప్పుడు కేసులకి సిబిఐ లొంగకూడదు అలాగే సిబిఐ అధికారులు కూడా రక్షణ పెట్టుకొని అప్రూవ్గా మారిన ద దస్తగిరికి కూడా తగిన రక్షణ కల్పించి ఉదయ్ కుమార్ రెడ్డి కానీ భరత్ యాదవ్ కానీ ఇంకా బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ రక్షణ లేదు సిబిఐ అధికారులకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు ఉందా నేను అదే చెప్పా రేపొద్దున్న వీళ్ళు వెళ్తున్నటువంటి సిబిఐ అధికారులు వెళ్తున్నటువంటి కార్ని నేటి ఎప్పుడో గుద్దేయచ్చు మొత్తంలో మొత్తం కట్ట కట్టుకొని ఆశ్చర్యం పడాల్సిన మళ్ళీ ఎందుకంటే పరిస్థితులు అలా కనబడి సినిమాలు చూసాం ఇవన్నీ మనం అయ్యే కనబడుతున్నాయి కళ్ళకు కట్టినట్టు కాబట్టి ఇక్కడ సొంత కడ ముఖ్యమంత్రి జిల్లా కడప జిల్లా ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మడర్ జరిగింది ముఖ్యమంత్రి జిల్లాలోనే ఎంక్వైరీ జరుగుతుంది అక్కడే నిందితులుగా ఉన్న ఉదయ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళే సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు పోలీసులు కేసులు కట్టారు మరి ఇంకా ఈ జిల్ ఈ రాష్ట్రంలో సొంత జిల్లాలో సొంత ఊర్లో సొంత ఇంటిలో ఎంక్వైరీ చేస్తే ఏ విధంగా వాళ్ళకి రక్షణ ఉంటుంది అందుకని సిబిఐకి ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి సిబిఐకి పక్కన ఇంతకు ముందు జయలలిత విషయంలోనే కర్ణాటకలో చేశారు అట్లాగా ఇక్కడ కూడా ముఖ్యమంత్రే కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డి కాబట్టి అలాగే ఈ అవినాష్ రెడ్డి కూడా వాళ్ళ బంధువు కాబట్టి సొంత జిల్లాలో ఇక్కడ నిందితులు బాధితులు అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టే ముఖ్యమంత్రి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి దీన్ని పక్క రాష్ట్రంలో ఎంక్వైరీ చేసే విచారణ చేసే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని కోరుతా ఉండొచ్చు అంటే ఏదన్నా జరగచ్చు ఈ గవర్నమెంట్లో ఏది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు గతంలో మీకు అనేకమైన ప్రెసిడెంట్స్ ఉన్నాయి పరిటాల రవి హత్య కేసు ముద్దుసీను ఎక్కడ చచ్చిపోయాండి ముద్దుసీను జైల్లో ముద్దుసీను జరుపుతు ఆ హత్య కేసుని ఎవరండి సిబిఐ సీబీఐ వాళ్ళు కాదా ఆ రోజు దర్యాప్తు చేస్తుంది ఆ రోజు గవర్నమెంట్ ఎవరిదండి ఎవరి గవర్నమెంట్లో పరిటాల రవి మర్డర్ జరిగింది ఎవరు గవర్నమెంట్లో మొద్దుసీను మర్డర్ జరిగింది మొద్దుసీను మటర్ ఎక్కడ జరిగింది కాబట్టి మొద్దుసీను ఉంటే ఆ రోజే వాస్తవాలు బయటకు వచ్చేసాయి మొద్దుసీను కాదు మటర్ చేసింది దాని వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు నీ పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి చెప్తే హైదరాబాద్లో చంపిస్తారు పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి ఎన్ని గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆ విధంగా పరిశీలన చేయాలా చేయాలా మాకు మా మేము కోరేది ఏంటంటే ఒక సీఎం సొంత చిన్నాన హత్య కేసులోనే ఈ ప్రభుత్వం ఈ వైఖరితో నిందితుల పక్షాన ఉండి నిందితులైన అవినాష్ రెడ్డిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఉదయ్ కుమార్ రెడ్డిని కాపాడుతూ ఉంటే తాడేపల్లి ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవాళ ఆయన వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు అదే కోరుతూ ఉన్నారు ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు నిందితులకి శిక్ష పడాలి మీ అండగాని మీ అధికారం కానీ నిందితులకి అండగా ఉండకూడదని కోరుతూ